वंदे वाल्मीकि कोकिलम। ఎమ్మిగూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి బోయల మౌంట్ ఏబుల్ కాన్ఫరెన్స్ ఇచ్చేటువంటి కుల బంధువులకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చాలా కాలం తర్వాత మనందరూ కూడా ఒక వేదిక మీద కూర్చొని దశాబ్దాలైనటువంటి మన కళ ఎప్పుడు నిజమైపోతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళ బాధను తరతరాలుగా నమ్మి మోసపోతున్నటువంటి మన చరిత్రని చాలా మంది ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. నిజంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వాల్మీకి కులస్తులుగా ఒక రాష్ట్రంలో రెండు రిజర్వేషన్ల పద్ధతిని పొందుతూ ఇప్పటికే ఎన్నో రకాలుగా ఆర్థిక సమస్యలని నిరుద్యోగ సమస్యని సమాజంలో చిన్న చెప్పుని చివరికి ఈ రాష్ట్రంలో మనం బతకాలా ఉందనేటువంటి ఆలోచనతో పక్క రాష్ట్రాలకు వెళ్లి పరువు కాపాడుకునే పరిస్థితి దాటేలా మనం వాటిని చూస్తున్నాం. ఈ యొక్క వివక్షని తొలగించుకోవడం కోసం మన పెద్దలందరూ కూడా దశాబ్దాల కాలంగా వాల్మీకి యొక్క హక్కు ఇది ఎవరి భిక్ష కాదు. ఈ హక్కుని సాధించుకోవడం కోసం మనమందరూ కూడా రకరకాలుగా పాదయాత్ర చేశాం, ధర్నాలు చేస్తాం, రాష్ట్రాలకు చేశాం, నిరాహార దీక్ష చేశాం, బైక్ ర్యాలీ చేశాం, ఎంతో మంది మంత్రులకు ముఖ్యమంత్రులకు విన్నతులు సమర్పించినాం. ఇప్పటికి కూడా మన బతుకులు ఇలాగే ఉన్నాయంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ సమావేశంలో మాట్లాడిన యువకుల బాధ చూస్తా ఉంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు చేతికి ఏమైనా కత్తులు కథాలు ఇస్తే ఎవరు సభ్యులు సిద్ధంగా ఉన్నారనిపిస్తున్నాయి. అంత బాగా మాట్లాడారు. ఎందుకంటే ఆ బాధ గ్రామాల్లోకి వెళ్ళి మన వాల్మీకుల కుటుంబాల జీవన పరిస్థితి చూస్తే మనకు అర్థం అవుతారు. ఇప్పటికి కూడా చూస్తున్నాం చాలా చోట్ల సరైనటువంటి ఇల్లు లేకుండానికి ఒక పొలం లేదు, పనిచేసుకుందామంటే కనీసం పొలం ఉంటే బోరేసుకుందామంటే డబ్బులు లేవు, కానీ బోరేసం పండిస్తే దాని పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులకు అప్పులు పోలే వేరే రాష్ట్రాలకి వలస పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు బాగా తెలుసుకుంటుంది మన పరిస్థితి లేదని. దీని అన్నిటికి కారణం ఒక రాజకీయ కుట్రతోటి గతంలో మనం నిశ్చితంగా ఉన్నటువంటి మనందరినీ కూడా బానిసగా చేసి ఈరోజు బీసీగా మార్చినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకుల ఆ తీర్పుని శరమగీన కాలం కోసం మనం అందరూ సిద్ధం కావాలి. అలా కాకపోతే ఇలాంటి సమావేశం ఎన్ని పెట్టుకున్నా సరే మనకు ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే గతంలో మేము కూడా ఒక పార్టీలో పనిచేసుకుంటూ కూడా 2015 సంవత్సరంలో అప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటైంది. కానీ మేము ఎప్పుడు కూడా మన వెనుకంటే వేయకుండా ఉద్దేశంతో 2015లోనే సుదీవాలి మొదలుపెట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసి ఎంతో మొదలుతో అన్ని రకాలుగా సహాయశాఖలు తీసుకొని పోరాటం చేసి 2017 డిసెంబర్ 2న ఆ రోజు అసెంబ్లీలో సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి తీర్మానం ప్రవేశపెట్టే స్థాయికి తీసుకురాగలిగాను. అంటే అలాంటి ఉద్యమాన్ని మనం మళ్ళీ మళ్ళీ చేసే అవసరం ఉంది. ఆ ఉద్యమాలు ఇప్పుడు చెప్పాలంటే కేంద్రంలో మన బిల్లు అక్కడ ఆగిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కలు తెచ్చేలాగా మనం ఎలాంటి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది విషయాన్ని ఇక్కడ సూచనలు సాధించుకుంటే బాగుంటుందని నా యొక్క మనవి. అదేవిధంగా మనం అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉద్దేశం ఢిల్లీలో చేశాము, అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఏం చేయాలి? ఢిల్లీకి వెళ్ళాలంటే అవసరం అయితే ఒక వాల్మీకి ఎక్స్ప్రెస్ పేరుతో ఒక ట్రైన్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం తీవ్రాల విషయం తెలియజేసుకుంటాం. కాబట్టి మనందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి వాళ్ళ మొండి పట్టుదలని వాళ్ళు వీడి తిరిగి మనందరూ కూడా ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాల్మీకుల ఆ యొక్క హక్కులు తిరిగి పొందే కోసం ఎలాంటి కార్యక్రమం అవన్నీ చేయవలసిందని మనం కోరుకుంటాం. ఎందుకంటే యువకులంతా చాలా మంది బాగా పనిచేస్తున్నారు, రకరకాల సంఘాలైనా సరే పోలీసు కాబట్టి అలాంటి కార్యక్రమం ద్వారా మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికేవాలి. కాబట్టి మేము దేశం లెవెల్ నిబంధన చేస్తారా లేకపోతే రైల్వే స్టేషన్ తరలిపెడతారా అనే విషయం కాదు. కానీ మనం ఏదో ఒక సమిక్ష నిర్ణయంతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం మెడ వచ్చేలాగా మనం
పనిచేస్తుంటే కోరుకుంటే ఈరోజు మేమందరం మాట్లాడే అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యే వారికి సంబంధించి కూడా వేరుగా ఉదయపూర్వక సెలవు తీసుకున్నాం. జయవాణి.